హలో పిల్లలు, క్రిందటి వీడియోలో మనం జ్యామితీయ ఆకారాలతో తయారు చేయబడిన నమూనాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా జ్యామితీయ ఆకారాలతో తయారు చేసిన నమూనాల గురించి తెలుసుకుంటాం. చంపాపూర్లో ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా కాలుష్యం పెరిగింది. అందువల్ల గ్రామస్తులందరూ కలిసి ప్లాస్టిక్ ఉపయోగించకూడదు అని నిర్ణయించుకున్నారు. అప్పుడు గగ్గు ఇలా అనుకున్నాడు, తన దుకాణంలో జ్యామితీయ ఆకారాల నమూనాలతో తయారు చేసిన గుడ్డసంచులను ఎందుకు విక్రయించకూడదని. గగ్గు మొదట ఒక గుడ్డసంచిపై ఈ విధమైన నమూనా తయారు చేశాడు. గ్రామస్తులందరికీ ఈ నమూనాతో తయారు చేయబడిన సంచులు చాలా బాగా నచ్చాయి. కాని బన్నీకు ఈ నమూనా అంతగా నచ్చలేదు. ఒకవేళ నేను ఈ నమూనాలో కొన్ని మార్పులు చేసినట్లయితే ఈ సంచి ఇంకా అందంగా కనిపిస్తుంది అని తన మనసులో అనుకున్న బన్నీ గగ్గు నుండి ఈ నమూనా కలిగిన ఒక సంచిని కొనుక్కొని తిరిగి తన ఇంటికొచ్చాడు. గగ్గు ఈ నమూనాను తయారు చేయడానికి ఏ నియమాలను ఉపయోగించుంటాడు అని బన్నీ ఆలోచించసాగాడు. పిల్లలు, ఈ నమూనా యొక్క నియమాన్ని కనుగొనడానికి మీరు బన్నీకి సహాయపడగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి పరిష్కారం కనుగొనవచ్చు. ఇక్కడ గగ్గు మునుపటి ముద్రలో తయారైన ఈ చిన్న త్రిభుజాన్ని తదుపరి ముద్రలో గడియారపు సవ్య దిశలో పెద్ద త్రిభుజం యొక్క తదుపరి మూలలో ఉంచాడు. ఈ విధంగా ప్రతిసారి గగ్గు ఈ చిన్న త్రిభుజాన్ని పెద్ద త్రిభుజం యొక్క తదుపరి మూలలో గడియారపు సవ్యదిశలో ఉంచడం ద్వారా ఈ నమూనాను తయారు చేశాడు. బన్నీ కూడా మీలాగే ఈ నమూనా యొక్క నియమాన్ని కనుక్కోవడంలో సఫలీకృతుడై సంచిపై ఉన్న నమూనాను పూర్తి చేశాడు. మరుసటి రోజు బన్నీ గగ్గు దుకాణానికి వెళ్ళాడా? అప్పుడు గగ్గు ఈ కొత్త నమూనా కలిగిన సంచులను విక్రయిస్తున్నట్లు గమనించాడు. పిల్లలు, మీరు ఈ నమూనా తయారీలోని నియమాన్ని కనుగొని దానిని కొనసాగించగలరా? వీడియోను ఆపి దీనికి పరిష్కారం త్వరగా కనుగొనండి. ఇక్కడ ప్రతిసారి గగ్గు ఈ దీర్ఘచతురస్రం లోపల చేసిన ఆకారాల క్రమాన్ని గడియారపు సవ్యదిశలో ప్రతిసారి పావు వంతు తిప్పి తిప్పి ఈ నమూనాను తయారు చేశాడు. అప్పుడు బన్నీ పూర్తి చేసిన సంచిని గగ్గు చూసినప్పుడు అతనికది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత గగ్గు మరియు బన్నీ ఇద్దరూ కలిసి మరింత అందమైన సంచులను తయారు చేయడం ప్రారంభించారు. పిల్లలు, ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా జ్యామితీయ ఆకారాలతో తయారు చేసిన నమూనాల గురించి మరింత మనం తెలుసుకున్నాం. రాబోయే వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను తెలుసుకుందాం.